నిజం చెప్పండి, అంటే ఇప్పుడు కెమెరాస్ ముందు కదా అని అబద్ధం ఏమొద్దు, మీరు నిజంగా చెప్పండి ఏమన్నా తెలుగు అమ్మాయి అని ఎవరన్నా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదంటే చిన్న క్యారెక్టర్ అనుకున్న క్యారెక్టర్ కాకుండా చిన్న క్యారెక్టర్ ఇద్దామని ప్లాన్ చేసిన వాళ్ళు? టు బి ఫ్రాంక్, ఓపెన్ గా చెప్పాలంటే ఒక దగ్గరికి వెళ్ళి మనం రిజెక్ట్ అయ్యామంటే ఆ రిజెక్ట్ ఎందుకు అయ్యామనేది రీజన్ మనకు బయటికి చెప్పరండి. సో వి నెవర్ నో తెలుగు అమ్మాయిని రిజెక్ట్ చేశారా, ఇంకో రీజన్ తో రిజెక్ట్ చేశారా, అది మనకు గెస్ చేసుకుని మనం అనేసుకోవడం తప్పితే నో వన్ ఎందుకు చెప్తారు నువ్వు తెలుగు అమ్మాయిని కాబట్టి నేను రిజెక్ట్ చేశానని ఎందుకు చెప్తారు? అంటే కొందరు ఉంటారు బ్రో, ఇప్పుడు మీరు అన్నట్టు కొందరు ఉంటారు. సో దే ఆర్, అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు బ్రో కొంతమంది. సో అట్లాంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా తెలుగు అమ్మాయి కాకపోతే రిజెక్ట్ చేయడం అట్లా ఉండొచ్చు. బట్ తన దృష్టి ఏంటంటే తను పనిచేసే డైరెక్టర్స్ అందరూ కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ల మీద ఉన్నారు. సో దాన్ని బట్టి తనకి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకపోవచ్చేమో అని నా ఫీలింగ్. అంతేనా? కొన్ని మీడియా ఛానల్స్ వీడికి ఇన్స్టా ఫాలోవర్స్ లేరు, నాకు ఇన్స్టా అంటేనే తెలియదు, అంటే నాకు ఇన్స్టా ఫాలోవర్స్ లేరని చెప్పి, అంటే యాక్టింగ్ కొంతమంది, అంటే వాళ్ళ తప్పు కూడా కాదు బ్రో అది, అంటే కొంతమంది ఇన్స్టా ఫాలోవర్స్ లేదు మనకి రేపు పొద్దున్న రీచ్ రాదు అని చెప్పి రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు బ్రో, డైరెక్టర్స్ కాదు ప్రొడ్యూసర్స్. సో అట్లాంటప్పుడు నేను కొంచెం లో ఫీల్ అయ్యాను, నాకే కాదు ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు రీసెంట్గా ఒక కొంతమంది యాక్టర్స్ నేను పేరు చెప్పను, ఆ అబ్బాయికి కూడా అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. బట్ నౌ వాడు ఇప్పుడు యూత్లో క్రేజ్ ఉన్న స్టార్ వాడు. సో మేమిద్దరు షేర్ చేసుకునే వాళ్ళం అట్లా, అబ్బాయి నీది జరిగిందా నాకు అలాగే జరిగింది. సో ఇట్లా షేర్ చేసుకుంది నాకు కొంచెం, నేను సింకర్నైజ్ అవుద్ది మా ఇద్దరు తాలూకా, ఏదో ఒక రోజు వాడు చేశాడు నేను చేయగలను అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే. అంటే మీరు ఇప్పుడు ఆ మాట యూత్ లో క్రేజ్ ఉన్న హీరో అనగా నాకు సుహాస్ గారు గుర్తొచ్చారు, ముందు ఆయన కాదు కదా? లేదు ఆయన, ఆయన కాదు, లేదు ఆయన కదా. అంటే మేము చీకట్లో ఒక బాణం వేసాం, ఆయన పేరు ఎలాగ చెప్పేలా లేరని డౌట్ వచ్చి. లేదు అంటే మీ ఇద్దరు ముందు కాంటాక్ట్ చేసాము, ఇప్పుడైతే లేదు. బట్ ఇప్పుడు వాడు పర్మిషన్ లేకుండా నేను ఆ అబ్బాయి పేరు చెప్పడం కూడా కరెక్ట్. డెఫినెట్లీ. సో ఇప్పుడు కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ అన్నారు కదా, నేను కొంతమంది అమ్మాయిల్ని అడిగే, నాకు తెలిసిన అమ్మాయిలు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా డెడికేటెడ్గా ఉండాలమ్మా అండ్ కమిట్మెంట్ ఇవ్వాలమ్మా, అదే ఫ్లోలో ఈ కమిట్మెంట్ ఇవ్వాలమ్మా అని ఒకటి కలిపేస్తున్నారు అనమాట. నేను విన్నాను కొంతమంది దగ్గర నుంచి ఆ కమిట్మెంట్ అంటే తెలియక వాళ్ళు నేను చాలా కన్ఫర్మ్ అండి ష్యూర్ అండి అంటున్నారు. ఇందుకే ఆ కమిట్మెంట్ వేరే కమిట్మెంట్. మీకు అలాంటిది ఏమన్నా ఒకసారి ఎదురైందా? డెఫినెట్లీ అండి, నాకు స్టార్టింగ్ లో ఒకసారి మీరు చెప్పిన విధంగానే సేమ్ అని పిలిచారు, మంచిగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు, క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్ని ఓకే అనుకున్న తర్వాత వర్క్షాప్స్ కి ఆఫీస్ కి పిలిచినప్పుడు ఇదే ప్రాసెస్ లో చాలా డెడికేటెడ్గా ఉండాలి, మంచి కమిట్మెంట్తో ఉండాలి. అది ఇదంటే డెఫినెట్లీ సార్ ఐఎమ్ వెరీ మచ్ కమిటెడ్ టు మై వర్క్ అని చెప్పేసి ప్రాసెస్ వెళ్తూ ఉంటే ఆయన 2-3 సార్లు దాన్ని స్ట్రెస్ చేశారు అన్నమాట. అప్పుడు నాకు ఏదో తేడాగా ఉంది అనిపించి నేను కొంచెం సైలెంట్ అయ్యాను. ఫర్దర్గా ఆ మాటలు బట్టి అది నాకు కొంచెం అర్థమైంది. నేను సైలెంట్ అయ్యేసరికి యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేని వాళ్ళకి అర్థమైంది, అది అట్లా బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్, అందరూ తెలివిగానే ఉన్నారు, అంటే వర్కౌట్ అవుతా లేదని వాళ్ళు ట్రై చేస్తున్నారు, తెలిసిపోతుంది అక్కడే జాగ్రత్తగా డిస్టెన్స్. బట్ మనం మంచాలు, నిజం చెప్పాలంటే అబ్బాయిలు మంచోళ్ళు నిజంగా. మిమ్మల్ని ఎవరన్నా కమిట్మెంట్ అడిగితే మీరు ఇంత బయటకు వచ్చి చెప్తారా? పాపం మనం వదిలేస్తాం కదా, వదిలేస్తారా? అడగారు కదా కమిట్మెంట్.